భగవద్గీత 18వ అధ్యాయం 5వ శ్లోకం మనకు చెప్పబడింది అనమాట. అయితే యజ్ఞోదానం తపస్సు చేయాలంటే మనకి లాభం తెలియాలా, నమ్మకం ఉండాలా, ప్రేమ ఉండాలా. ఎవరి పట్ల లాభం, మనకేంటి లాభం తెలుసుకోవాలా, నమ్మకం, నిజంగా నేను ఎవరికైతే చేయబోతున్నానో, ఈ ఈ ఈ వ్రతం ఎవరికైతే చేయబోతున్నానో ఆ వ్యక్తి అంటే కృష్ణుడు నిజంగా మనల్ని కాపాడతాడా. 3, ప్రేమ. మనకి ఆయన పట్ల ప్రేమగాను ఉండి ప్రేమతో మనం చేసినట్లయితే డెఫినెట్గా భగవంతుడు ప్రతిస్పందిస్తాడు అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. అంటే ఈ 3 ఉంటే డెఫినెట్గా మనం భగవంతుడు మనకి చేయాల్సింది ఖచ్చితంగా చేస్తాడని మనం ఈ వ్రతం చేస్తామన్నమాట, దామోదర వ్రతం. చెప్పుకున్న లాస్ట్ టైం కృష్ణుడు షడైశ్వర్యపూర్ణుడు, ఆయనకి 2 భావాలు ఉన్నాయి, ఐశ్వర్య భావం ఒకటి, మాధుర్య భావం ఒకటి. ఐశ్వర్య భావం అంటే భగవంతుడి యొక్క జ్ఞానం చూసి, భగవంతుడి యొక్క బలం చూసి, భగవంతుడి యొక్క అందులో ఉన్న లక్ష్మీదేవిని చూసి నేచురల్గా మనకి ఆయన ఐశ్వర్యం చూస్తే, ఆయన శక్తి, ఆయన శక్తులను చూస్తే మనం కొద్దిగా గౌరవంతో ఉంటుందన్నమాట. గౌరవంతో మనం ఆయన్ని వేడుకుంటాం, ఆయన్ని ప్రార్థిస్తాం. కానీ కృష్ణుడికి ఇంకొక భావం ఉంది, దాన్ని మాధుర్య భావం అంటారు. మాధుర్య భావం అంటే భగవంతుడే భక్తుడికి సరెండర్ అయిపోతాడు. ఎందుకనంటే ఆయన భక్తుడు సమర్పించేటువంటి ఏ భావంతో సమర్పిస్తున్నాడో, ఏ భావంతో భగవంతుడికి దగ్గర అవుతున్నాడో దాన్ని బేస్ చేసుకొని కృష్ణుడు ఆయనకి ఆయనకి సమర్పించుకుంటాడు అనమాట. కృష్ణుడే సమర్పించుకుంటాడు భక్తుడికి. వాస్తవానికి మనం గమనిస్తే లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం లాభం ఎట్లా అయితే ఆ పండ్ల వ్యాపారి ఆమె వచ్చి ఏ విధంగా కృష్ణుడికి పండు పెట్టడంతో ఆమె ఎంతో లాభం పొందింది, అదృష్టం చూసాం. అలాగే కృష్ణుడిని ఎట్లయినా కాపాడుకోవాలి, కృష్ణుడిని ఏ విధంగానే సరే రోళ్ళు కట్టేసి ఆమె ప్రేమనుకుంది అనమాట. సో భగవంతుడు బందీ అయిపోయాడు, ఆమెకి బందీ అయిపోయాడు కృష్ణుడు. సో పెద్ద పెద్ద యోగులకి, మహర్షులకి, ఋషులకి, పెద్ద 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 సాధన చేసే వాళ్ళకి కూడా దొరకని ఆ దేవాదేవుడు, ఓకేనా? సో ఆయనకి ఆయన రక్షించుకోవాలి, ఆయన్ని ఏ విధంగానే సరే ఆయన్ని కాపాడుకోవాలనేటువంటి ఆ తల్లి భావన భగవంతుడు అర్థం చేసుకొని, వెనే నేను నీకు సరెండర్, నేను నీకు శరణాగతి పొందుతున్నాను, నువ్వు నన్ను కట్టేసుకో అని చెప్పేసి భగవంతుడే స్వయంగా ఆమెకు శరణాగతి అయినట్టుగా మనం చూస్తున్నాం అన్నమాట. అలాగే నమ్మకం. సో కృష్ణుడు ఇక్కడ మణిగ్రీవ, నలకువేర్ల వీళ్ళిద్దరూ కుబేర్లు కుమారులు అయినప్పటికీ కూడా వాళ్ళు శాపగ్రస్తులయ్యి వాళ్ళ గతం చాలా దారుణంగా ఉన్నప్పటికీ కూడా భగవంతుడు వాళ్ళని స్పర్శించడానికే, వాళ్ళని స్పర్శించ జస్ట్ ఆయన రోల్ తీసుకెళ్ళి వెళ్ళి 2 చెట్ల మధ్యలో తీసుకెళ్ళాడు. ఇద్దరు వాళ్ళ కుబేరులు ఇంతకుముందు చెట్లుగా శాపగ్రస్తులైన వాళ్ళు తర్వాత శాపం వీడి బయటకు వచ్చేసారు. వాళ్ళ యథార్థమైనటువంటి వాళ్ళ దేవతలు, వాళ్ళ శరీరాలు బయటకు వాళ్ళు వచ్చేసారు అన్నమాట. నమ్మకం. మనం కూడా మన గతం ఎంత దారుణంగా ఉన్నా సరే భగవంతుడికి మనం సేవ చేసుకుంటే ఖచ్చితంగా మనం బయటకు వచ్చేస్తాం. ఆ పాపాల నుంచి, ఆ శాపాల నుంచి మనం బయటకు వచ్చామని మనకు నమ్మకం అనమాట. సో కార్తీక మాసంలో వ్రత ప్రయోజనాలు చూసుకున్నాము లాస్ట్ క్లాస్లో. అయితే కార్తీక మాసం కానీ ఏ మాసం అయినా ఎప్పుడైనా సరే ఒకటే మార్గం మనం తెలుసుకోవాల్సి ఉంది, యజమానిని మనం తృప్తిపరిచినట్లయితే, యజమానికి నచ్చినట్లుగా ఇష్టం ఏదైతే అవుతుందో, ఇష్టం ఆయనకి ఏదైతే ఇష్టమో దాన్ని మనం చేసినట్లయితే, ఆయన ఎలా నడుచుకోమంటే మనం అలా నడుచుకున్నట్లయితే, ఆయన కోరుకున్నది మనం అందిస్తే ఏ యజమాని అయినా సరే డెఫినెట్గా మనకు చేయాల్సింది వాళ్ళు మనకు చేసి తీరుతారు. సో పద్మపురాణంలో సో చెట్లల్లో తులసి అంటే ఇష్టము, మాసాల్లో కార్తీకం అంటే ఇష్టము, ధామాల్లో ద్వారకా అంటే ఇష్టం, రోజుల్లో ఏకాదశి అంటే ఇష్టం అని చెప్పాడు. సో హరిభక్తి విలాసలో కార్తీక మాసం రోజు దామదర్శకం పాడుకుంటూ నీటి దీపం వెలిగిస్తే భగవంతుడు ఎంతో తృప్తిపడతాడని చెప్పేసి హరిభక్తి విలాసలో ఉంది. దామోదర మాసంలో భగవంతుడికి కొద్దిపాటి ఆరాధన చేసినప్పుడు తన ధామాన్నే మనకి ఇచ్చేస్తాడంట. కొద్దిపాటి ఆరాధన చేస్తే ఎప్పుడో దామోదర మాసంలో భగవంతుడు తన యొక్క ధామాన్నే మనకు అందించేస్తాడంట. సో స్కంద పురాణంలో అన్ని ధర్మాలని వదిలి కార్తీక మాసాన్ని ఉపవాసంగా చేసుకుంటే, అంటే మిగతా అన్ని పక్కన పెట్టేసి, ఓకేనా, మిగతా ఆ పూజలు ఈ పూజలు, ఓకేనా, ఆ వ్రతాలు ఇవన్నీ పక్కన పెట్టేసి కేవలం కార్తీక మాసంలో వచ్చిన ఏకాదశులు ఈ మాసంలో ఈ ఒక్క వ్రతం చేసుకుంటే చాలంట. కృష్ణ కథ శ్రవణంతో మనం
భగవంతుడికి అత్యంత ప్రీతి పాత్రలు అయిపోతాం అన్నమాట. పద్మపురాణం ఇంకా కూడా వచ్చింది, లక్ష్మీదేవి స్వయంగా 100 జన్మల దాకా మనం తోడుగా ఉంటుందంట ఈ ఒక్క మాసం మనం చేస్తాం. మనం గమనిస్తే మానవ జన్మ ఎప్పుడో కానీ ఒకసారి రాదు, 84 లక్షల జీవరాశుల్లో ఒకసారి మనకు వస్తుంది. ఆ 100 సంవత్సరాల్లో, 70 సంవత్సరాల్లో, 80 సంవత్సరాల్లో దాంట్లో మొత్తం అయితే మనం ఎంతైతే మనం కష్టపడబోతామో దాంట్లో చూసే ఒక్కొక్క సంవత్సరం మనం ఎంతో కష్టపడుతుంటాం. కానీ కృష్ణుడేమంటాడంటే ఈ ఒక్క ఆ సంవత్సరంలో కూడా ఒక్క నెల మీరు కొంచెం జాగ్రత్తగా కొంచెం ఈ కొంత తపస్సు చేయండి, కొంత దానం చేయండి, కొంత యజ్ఞం చేయండి అని ఈ ఒక్క మాసం మీద ఎక్కువ దృష్టి పెట్టండి, ఎక్కువ మీరు కొద్దిగా చేయండి అని భగవంతుడు మనకి ఒక చెప్పాలంటే మనల్ని వేడుకున్నట్టుగా చూస్తాడు భగవంతుడు ఇక్కడ మనం. సో ఆ ప్రయోజనాన్ని మనం అర్థం చేసుకొని ఎస్ నేను ప్రేమ కోసం చదువుతున్నాను, నేను ఆనందం కోసం చదువుతున్నాను, అది భగవంతుడు నాకు ఇస్తాడు ఎందుకంటే భగవంతుడు అందరికీ ఇచ్చాడు కాబట్టి చేస్తే కూడా నాకు కూడా ఇస్తాడు అనేటువంటి నమ్మకంతో ఎంత లాభం పొందుతామో ప్రతి ఒక్క దృష్టిలో పెట్టుకొని మనం ప్రేమతో ఏమీ ఆశించకుండా మనం భగవంతుడు చెప్పాడు కాబట్టి నేను చేస్తాను నమ్మకంతో మనం వెళ్తే డెఫినెట్గా మనకు జరగాల్సింది, భగవంతుడు ఖచ్చితంగా చేసి తీరుతాడు. సో స్కంద పురాణంలో కొన్నిసార్లు సరే హరికి నేతి దీపాలను అందిస్తే ఒక కల్పంలో చేసిన పాపాలన్నీ నశించిపోతాయంట. ఒక కల్పం అంటే బ్రహ్మకు ఒక రోజు అన్నమాట, 12 గంటలు అంటే 1000 యుగ చక్రాల్లో మనం చేసిన పాపాలన్నీ నశించిపోతాయంట కొన్నిసార్లు మనం నేతి దీపాలను ఇస్తే. ఈ మాసంలో మనం చెప్పుకున్నాము. సో ఈరోజు క్లాస్ నుంచి మనం గమనిస్తే మనం చెప్పుకున్నాము ఐశ్వర్య భావం ఒకటి ఉంది, మాధుర్య భావం ఒకటి ఉంది అని. ఐశ్వర్య భావంలో మనం ఆయన శక్తిని ప్రదర్శిస్తాడు, ఓకేనా, ఆయన ఐశ్వర్యాన్ని, ఆయన యొక్క జ్ఞానాన్ని ప్రదర్శిస్తాడు, ఓకేనా. అది డెఫినెట్గా మనం ఆ వైరాగ్యం ఆ ఐశ్వర్య భావంలో మనం ఖచ్చితంగా భగవంతుడికి హృదయపూర్వకంగా ప్రేమతో చేయలేం కానీ గౌరవంతో చేస్తాం మనం. కానీ మాధుర్య భావంలో వచ్చేసరికి మాత్రం మనం గమనిస్తే అదే కృష్ణుడు. మనం ఆధ్యాత్మిక జగత్తులో చూస్తే కుంట లోకాలు ఉంటాయి, తర్వాత మధుర ధామం ఉంటుంది, ద్వారకాధామం ఉంటుంది, ఆ పైన బృందావన ధామం ఉంటుంది, వైకుంఠ లోకాల పైన ఉంటాయన్నమాట ఈ లోకాలన్నీ కూడా. సో వైకుంఠ లోకాల్లో నారాయణుడు, అనేకమైనటువంటి విష్ణు అవతారాలన్నీ వైకుంఠ లోకాల్లో ఉంటాయి అన్నమాట. కంప్లీట్ ఐశ్వర్య భావం అక్కడ, కంప్లీట్ భగవంతుడు దగదగ మెరిసిపోతాడు అన్నమాట, నగలు రాజులాగా ఎప్పుడు కంప్లీట్గా ఆయన, ఓకేనా, ఆయన్ని అతి సౌందర్యవంతుడుగా మొత్తం ఆయన యొక్క ఆయనకు హుద్దాతనం అనాలా లేకపోతే ఆయన యొక్క కంప్లీట్ ఆయన మొత్తం నగలు వజ్ర వైడూర్యాలు ఆయన యొక్క ఆయన అలంకారాన్ని అద్భుతంగా చూడొచ్చు అన్నమాట. ఇది వైకుంఠ లోకాల్లో విష్ణు అవతారాలందరూ కూడా ఇలాగే ఉంటారు, నరసింహ అవతారం, నారాయణుడు, తర్వాత సంకర్షణుడు, కూర్మ అవతారం, వెంకటేశ్వర స్వామి, వీళ్ళందరూ కూడా వైకుంఠ లోకాలు ఉంటారు, మొత్తం ఐశ్వర్య భావంలో ఉంటారు మొత్తం. అక్కడెక్కడ కూడా మనం ఎక్కడ కూడా భగవంతుడిని భగవంతుడితో ఆటలాడడం కానీ భగవంతుడితో మాట్లాడడం కానీ భగవంతుడితో చర్చలు పెట్టుకోవడం కానీ ఇవన్నీ ఏమి ఉండవు అనమాట. భగవంతుడు చూస్తుంటాం, ఆరాధిస్తుంటాం, సేవలు చేస్తూ ఉంటాం అక్కడ. నెక్స్ట్ వచ్చింది మధురధామం. సో మధుర, సో అక్కడ కూడా భగవంతుడు కొద్దిగా ఐశ్వర్య భావాన్ని వ్యక్తం చేస్తాడు, కొంతమందికి మాత్రమే అందుబాటులో ఉంటాడు మధురలో, అందరితో అందుబాటులో ఉండడు. ద్వారకాధామం చూస్తే అత్యంత ఐశ్వర్య భావాన్ని ప్రదర్శిస్తాడు ద్వారకాలో, 16,000 మంది రాణులు, సో రాజులాగా అందరూ కూడా ఆయనకు దగ్గరికి పోలేరు. అండ్ చిట్ట చివరి ఆఖరి పైన ఉండేది బృందావన ధామం, గోలోక బృందావనం అంటారు. అక్కడ భగవంతుడు ఐశ్వర్యమనే అసలు కనబడే కనబడ్డా అక్కడ భగవంతుడు కంప్లీట్గా, అసలు ఆయన భగవంతుడు అనేది మర్చిపోయి ఉంటాడు. ఆయన ఒక నియామకుడు, ఒక నియంత్రకుడు అని కూడా మర్చిపోతాడు ఆయన. ఆ స్థాయిలో ఉంటాడు అన్నమాట భగవంతుడు.
మర్చిపోతాడు తనకి తను, మర్చిపోయి ఆయన భక్తుల మీద ఆధారపడుతుంటాడు. ఆయన బృందావనంలో మొత్తం మాధురి భావన కంప్లీట్ స్వీట్ పాస్ట్ టైం అన్ని కూడా మనకు ఆస్వాదం అందించేటువంటి లీలలన్నీ కూడా అందరూ మనసు పూర్తిగా హృదయపూర్వకంగా ప్రేమతో వాళ్ళు వెళ్ళబుచ్చేటువంటి భావాలన్నమాట. అక్కడ భగవంతుడు అంటే ఏమాత్రం భయం లేదు, ఏమాత్రం గౌరవం లేదు. భగవంతుడు అంటే అసలు అసలు ఒక ఈయన ఇంత శక్తిమంతుడైనటువంటి ఇదే వాళ్ళు మర్చిపోతారు వాళ్ళు అక్కడ బృందావనంలో. అంటే బృందావనంలో మాధుర్య భావం ఉంటుంది అన్నమాట కంప్లీట్గా. సో చైతన్య మహాప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, భూమి మీదకి అవతరించినప్పుడు ఆయన మనకి ఇవ్వదలుచుకుందంటే బృందావనం ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన. సో బృందావనంలో కృష్ణుడికి మనకి మనతో మనకి పరిచయం చేయాలనుకున్నాడు ఆయన. సో బృందావనంలో ఏ విధంగా మన అప్పుడు భక్తులు ఏ విధంగా అయితే కృష్ణుడిని ఎంత అల్లారు ముద్దుగా వాళ్ళు చూసుకున్నారో, ఎంత అల్లారు ముద్దుగా వాళ్ళు ఆడుకున్నారో పాడుకున్నారో, ఆయన్ని వాళ్ళ సొంత ప్రాణం కింద చూస్తున్నారో, అలాగే చైతన్య మహాప్రభు మనకి అలాంటి ఒక వాతావరణాన్ని లేదా అలాంటి ఒక స్థాయికి మని చెప్పేసి మనకి అనేక విధంగా మనకి సూచనలు మనకి ఇవ్వాల్సి ఎన్నెన్నో ఆదేశాలు మనకి ఇస్తున్నాడు అన్నమాట. కాబట్టి మాధుర్య భావంలో మనం చూడాలంటే అది కేవలం బృందావనంలో మాత్రమే మాధుర్య భావం చూడొచ్చు అన్నమాట. కృష్ణుడు ద్వారకాలో ఉన్న మాధుర్య భావం చూడలేము, మధురలో ఉన్న చూడలేదు, అది కృష్ణుడైనప్పటికీ కూడా కేవలం బృందావనం ఆ వాతావరణంలో అక్కడ ఉన్నటువంటి వాసులకు మాత్రమే ఈ అవకాశం అన్నమాట. సో శ్రీకృష్ణ, కృష్ణ అంటే సర్వ ఆకర్షితుడు అని అంట, అందరినీ ఆకర్షించేవాడు. సో కృష్ణ అంటే ఎవ అన్ని ఆకర్షిస్తాడు, పురుగుల్ని, చెట్లని, జంతువుల్ని, పక్షుల్ని, మనుషుల్ని, దేవతల్ని, అవతారాలను కూడా ఆకర్షిస్తాడు ఆయన, అవతారాలను కూడా. సో మన భాగవతం పదో స్కంధంలో ఉంటుందన్నమాట, మహావిష్ణు స్వయంగా కృష్ణుని దర్శించుకోవాలని, కృష్ణుని సౌందర్యాన్ని చూడని చెప్పేసి మహావిష్ణు కొన్ని లీలలు చేస్తాడు అన్నమాట. అవతారాలు కూడా రెడీగా ఉన్నాయన్నమాట కృష్ణుడి యొక్క సౌందర్యం చూడాలని. అంతెందుకు కృష్ణుడే ఒక్కోసారి ఆయన నడుచుకుంటూ వెళ్ళినప్పుడు బృందావనం ముఖ్యంగా చిన్న వయసులో ఉన్నప్పుడు ఆయన ఒకసారి ఆ గచ్చు చూసినప్పుడు ఎంత నీట్గా ఉంటుంది ఆ గచ్చు, ఆయన యొక్క ప్రతిబింబం కనిపిస్తుంది అన్నమాట, ఆయన ఇమేజ్ కనిపిస్తుంది గట్టు మీద. ఒకసారి ఆయన రూపం ఆయనే చూసుకొని ఆయనే సన్ అయిపోతాడు అనమాట, ఎవరు భయంత అందంగా ఉన్నారు అని. అంటే భగవంతుడిని కూడా ఆకర్షించేటువంటి, అంటే భగవంతుడికి తెలియదు అనమాట ఆయన అంత ఆకర్షితుడు అని. అంటే భగవంతుడు కూడా ఆకర్షింపబడతాడు ఆయన రూపానికి. ఇక్కడ ఎవ్వరు ప్రతి ఒక్కరు వాసన చెప్పాలంటే మన ఇంద్రియాలు, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చర్మం ఎక్కడ శాంతి పొందుతుందంటే అది భగవంతుడిని చూసినప్పుడు మాత్రమే, భగవంతుడిని దర్శించుకున్నప్పుడు మాత్రమే అన్ని ఇంద్రియాలకి పూర్తి శాంతి వచ్చేస్తుంది. ఈ వెతుకులాట, కళ్ళకి వెతుకులాట అందమైంది ఎక్కడుంది, చెవులకి వెతుకులాట మధురమైంది ఎక్కడుంది, నాలుకకి వెతుకులాట రుచికరమైంది ఎక్కడుంది, ముక్కుకి వెతుకులాట సువాసన ఎక్కడుంది, చర్మానికి వెతుకులాట ఓకేనా అతి మెత్తంగా అతి మృదువుగా ఉండేది ఎక్కడుంది, ఇవన్నీ ఎక్కడ పోయి ఫైనల్గా ఎక్కడ పోయి అవి ఓకేనా ఒక దగ్గర ఎక్కడ పోయి కలుస్తాయంటే అది కృష్ణుడి దగ్గర పోయి కలుస్తాయి అన్నమాట. ఇవన్నీ పోయి వాస్తవానికి మనం అందరము బ్రతుకుతున్నారన్నమాట ఈ ప్రపంచంలో. అందమైన వాళ్ళు ఎవరున్నారు, ఎవరైనా ఉన్నారా ఇక్కడ, ఓకేనా అంత రుచికరమైనటువంటి విషయం ఏదైనా ఉందా ఇక్కడ, లీలల్ని మనల్ని మైమరిపించేటువంటి, మనల్నే మైమరిపించేటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా ఇక్కడ, ఓకేనా అని మనల్ని మనం మర్చిపోవడానికే అనమాట మనం ఇక్కడ సీరియల్ సినిమాలకు వెళ్ళిపోతుంటాం. మనం ఇక్కడ ఏదో విధంగా మర్చిపోదాం, మనల్ని మనం మర్చిపోతాం అని. కానీ వాస్తవానికి ఎట్లా మనల్ని మర్చిపోతుంటే యాక్చువల్గా హరికథ వల్ల కృష్ణ లీలలో మనం యాక్చువల్గా మనం మర్చిపోతాం. మర్చిపోవడంతో మర్చిపోవడమే కాకుండా మన హృదయంలో ఉన్నటువంటి భావాలని క్లీన్ చేస్తుంది అది హరికథ. సో మనం గమనిస్తే మన ఇంద్రియాలకి అల్టిమేట్ కల్మినేషన్ పాయింట్ ఎక్కడ పోయి మనం కలవాలి అని అంటే అప్పుడు దాకా ఇంద్రియాలు వెతుకులాడుతూనే ఉంటుంది అన్నమాట ఈ భూప్రపంచం మీద. ప్రతి వస్తువులు మనం వెతుకుతూనే ఉంటాం అన్నమాట, ఇంతకంటే ఇంకేదైనా రుచిగా ఉందా, ఇంతకంటే ఇంకేదైనా అందంగా ఉందా, ఇంతకంటే ఇంకేదైనా
లేకపోతే సువాసన వెతకడం లేదు, ఇంకేదైనా ఉందా, ఇంతకంటే ఆకర్షించిన ఇంకేదైనా ఉందని మనం వెతుకులాడుతూనే ఉంటాం మనం. కానీ అన్ని దగ్గరలో మనకు భంగపాటు వస్తూనే ఉంటుంది ఇక్కడ. అది సత్యం అన్నమాట. మన వెతుకులాట ఎక్కడికి పోయి ఎక్కడ పోయి ఆగుతుంది అని అంటే అది కృష్ణుడి దగ్గర పోయి ఆగుతుంది. అది కృష్ణుడి దగ్గర పోయి ఆగే తీరాలన్నమాట. అది ఎందుకంటే అవతారాలని కూడా ఆకర్షించేవాడు కృష్ణుడు. పెద్ద పెద్ద పరమహంసల్ని, ఒక పెద్ద పెద్ద బ్రహ్మానందాన్ని పరమానందాన్ని ఆస్వాదించే వాళ్ళని కూడా ఆకర్షించేవాడు అన్నమాట. సుఖదేవ గోస్వామి లాంటి పరమహంసలను కూడా ఆకర్షించగలిగిన వాడు కృష్ణుడు. ఇంకెవ్వరు ఆకలి. శివుడిని కూడా, శివుడు పరమధీరుడు అన్నమాట. శివుడు పరమధీరుడు. ఎవ్వరు ఇక్కడున్న ఈ సృష్టిలో ఏ అందం కూడా శివుణ్ణి ఆకర్షించలేదన్నమాట. అంటే దాన్ని దాటేయగలుగుతాడు. కానీ శివుడు ఒకే ఒకరిని చూసి ఆయన ఆకర్షింపబడిందంటే మోహిని అవతారంలో కృష్ణుడిని చూసి. ఒక్క విష్ణు, ఒక కృష్ణుడు తప్ప ఇంకెవ్వరు కూడా అందరినీ ఆకర్షించలేదు ఒక కృష్ణుడు తప్ప. శివుడు సైతం ఆకర్షింపగలిగింది ఎవరైనా ఉన్నారు అని అంటే కేవలం విష్ణువు, కృష్ణుడు, మోహిని అవతారంలో. ఇంక ఈ ప్రపంచంలో ఇంకా ఎవ్వరు కూడా ఆకర్షింపలేదు కృష్ణులాగా. సో మనం ఇక్కడ గమనిస్తే ఈ స్లైడ్లో మనం చూస్తే, సో ప్రతి జీవులందరికీ 50 లక్షలు ఉంటాయన్నమాట మనం కనబరిచేదానికి. 50 లక్షణాలు అంటే మంచితనము, ఓపిక, అట్లా అన్నమాట లక్షణాలు, గుణాలు. ఓకేనా? జీవతత్వానికి ఎన్ని ఉంటాయంటే 50 లక్షణాలు ఉంటాయి. ఓకే. అయితే బ్రహ్మ జీవతత్వంలో హయ్యెస్ట్ అనమాట. బ్రహ్మ జీవతత్వంలో హయ్యెస్ట్ పర్సన్ అనమాట. మనలో కూడా 50 లక్షణాలు ఉంటాయి, బ్రహ్మలో కూడా 50 లక్షణాలు ఉంటాయి. కాకపోతే బ్రహ్మలో అవి పరిపూర్ణంగా ఉంటాయి 50 లక్షణాలు. మనం 50 లక్షణాలు మనం పరిపూర్ణంగా మనం వ్యక్తపరచలేము మనం. సో మన కెపాసిటీ తక్కువ అనమాట. శివుడికి 55 లక్షణాలు ఉంటాయి అన్నమాట. ఇంకా 5 లక్షణాలు ఎక్కువ, బ్రహ్మ కంటే 5 లక్షణాలు ఎక్కువ ఉంటాయి శివుడు. విష్ణుకి ఇంకొక 50 లక్షణాలు ఎక్కువ, 5 లక్షణాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట విష్ణుకి శివుడి కంటే కూడా. ఓకే. సో 60 లక్షణాలు అన్నమాట నారాయణలో కానివ్వండి. ఓకేనా? తర్వాత మిగతా అవతారాలన్నీ నరసింహ అవతారాల్లో కానివ్వండి, మిగతా విష్ణు అవతారాల్లో 60 లక్షణాలు ఉంటాయి అన్నమాట పూర్తిగా వాళ్ళు పరిపూర్ణ జల్లేదానికి. కృష్ణులో మాత్రమే 64 లక్షణాలు ఉంటాయన్నమాట. 4 లక్షణాలు ఎక్కువ ఉంటాయి. అంటే అడిషనల్గా 4 లక్షణాలు ఎక్కువ ఉంటాయి. ఇది ఒక స్పెషల్ అన్నమాట. ఇవి ప్రత్యేకమైన లక్షణాలు ఇవి. నేను చెప్పాను చూసారా, అందరూ ఫైనల్గా అక్కడ పోయి కృష్ణుడి దగ్గర పోయి ముగుస్తారని. ఎందుకు ముగుస్తారు అని అంటే ఫైనల్గా ఆయన దగ్గర మన వెతుకులాట ఆయన దగ్గర ఫైనల్గా ఆగుతుంది అన్నమాట. ఎందుకంటే ఆ ప్రత్యేకమైన ఈ 4 లక్షణాలు కృష్ణులో మాత్రమే ఉంటాయి. ఓకేనా? సర్వ ఆకర్షుడు కాబట్టి ఆ సర్వ ఆకర్షితుడిలో ఈ అధికంగా ఉన్నటువంటి ఈ 4 లక్షణాలు నారాయణుడు కంటే కూడా, ఓకేనా, రాముడి కంటే కూడా, మిగతా అవతారాల కంటే కూడా ఇది హయ్యెస్ట్ అన్నమాట. 4 లక్షణాలు ఎక్కువ ఉంటాయి. ఆ 4 లక్షణాలు ఏంటి అని అంటే, ప్రత్యేకమైన 4 లక్షణాలు ఏంటి అంటే, 1 వేణుమాధురి, 2 లీలామాధురి, 3 భక్త మాధురి, 4 రూపమాధురి. ఒకటేమో వేణుమాధురి, 2 లీలామాధురి, 3 భక్త మాధురి, 4 రూపమాధురి. సో వేణుమాధురి అంటే ఆయన ఫ్లూట్ ఒకసారి కానీ వాయించారంటే ఇంకా ఎవరు కూడా ఆయన ఆకర్షణ నుంచి ఎవరు బయటపడలేరన్నమాట. ప్రతి ఒక్కరూ అక్కడికి చేరుకోవాల్సిందే. అవి పక్షులు కాదు, జంతువులు కాదు, చెట్లు కాదు, అవి ప్రతిస్పందించాల్సిందే అన్నమాట. ఇంకా చెప్పాలంటే కృష్ణుడికి 9 లక్షల ఆవులు అనుకుంటే 9 లక్షల ఆవులకి 9 లక్షల ట్యూన్లు ఉన్నాయన్నమాట. ఒక్కొక్క ట్యూన్తో ఒక్కొక్క ఆవును పిలుస్తాడన్నమాట. అంత అంటే ఆయన ఫ్లూట్ విని ఎవరు కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు, దగ్గరికి రావాల్సిందే. ఇది ఏ అవతారానికి లేదన్నమాట. అవతారి కృష్ణుడికి మాత్రమే ఉంటుంది. మిగతా అందరి దగ్గర శంఖు చక్ర గదా పద్మాలు ఉంటాయి అన్నమాట.
అవన్నీ కూడా దుష్టుల్ని శిక్షించడానికి, శిక్షణ మంచి వాళ్ళని రక్షించడానికి. కానీ కృష్ణుడి దగ్గర ఆయుధాలు ఏమి ఉండవు అసలు, కేవలం వేణు ఒకటే ఉంటుంది. అంటే భగవంతుడు ఎప్పుడు ఎంజాయ్మెంట్ మూడ్లో ఉన్నాడన్నమాట, ఆయన ప్రత్యేకంగా పనిచేయాల్సిన అవసరం లేదు. ఆయన సర్వము ఆయన నియంత్రించే, సర్వాన్ని నియంత్రించే వ్యక్తి, పూర్తిగా ఎవరి కంట్రోల్లో లేని వ్యక్తి ఆయన. ఆయన ఆయన స్వరాట్ అన్నమాట. స్వరాట్ అంటే పూర్తి స్వతంత్రుడు. ఆయనకంటూ ఇక్కడ చేయాల్సింది ఏమీ లేదు ఇక్కడ, కంపల్సరీ. సో ఆయన వేణు మాధురి, నెక్స్ట్ లీలా మాధురి. సో లీలా మాధురి అంటే ఆయన లీలలు ఎవరినైనా సరే ముగ్ధులు చేసేస్తారు అన్నమాట. ఆయన గోకులంలో చిన్నప్పుడు ఆయన చేసినటువంటి లీలలు, చిన్నప్పుడు ఉదాహరణకి అది 3 సంవత్సరాల లోపల వరకు దాన్ని కౌమారం అంటారు అన్నమాట. ఓకేనా, 3, 3.5 సంవత్సరం లోపల చేసేటువంటి లీలలన్నీ కౌమార దశలో చేసినటువంటి లీలలు. తర్వాత 3.5 నుంచి ఇంచుమించు 6 సంవత్సరాలు 7 సంవత్సరాల దాకా చేసింది పౌగండ లీలలు అంటారు అన్నమాట, పౌగండ లీలలు. ఆ తర్వాత 7 నుంచి తర్వాత 10, 12 సంవత్సరాల వరకు చేసింది కిషోరి లీలలు అంటారు అన్నమాట, కైశోరం. ఆ తర్వాత 12 సంవత్సరాల పైన నుంచి యవ్వనం తర్వాత భగవతుడు. సో ముఖ్యంగా కౌమారంలో అంటే అతి చిన్న వయసులో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు లోపల చేసిన లీలలు, దాని కౌమార లీలలు, అవి ఎవరైనా సరే కట్టడి చేసేస్తారు అన్నమాట ఆ లీలలు. సో ఆ లీలలు మళ్ళీ మళ్ళీ మనం వింటానని మనం ఇష్టపడుతూనే ఉంటాం, మనం మళ్ళీ మళ్ళీ వినాలని మనం తాపత్రయపడుతూనే ఉంటాం అన్నమాట, ఎటువంటి వాళ్ళైనా సరే. ఓకేనా, కరుడు కట్టిన పాషాండులైనా సరే, ఓకేనా, ఈ లీలా మాధురికి అంటే లీలలకి ఎవరైనా సరే ముగ్ధులైపోతారు. తర్వాత భక్త మాధురి. సో భక్త మాధురి అంటే తన ప్రత్యేక తనకంటూ కొన్ని విశిష్టమైన కొంతమంది భక్తులు ఉన్నారన్నమాట, విశిష్టంగా వాళ్ళు కృష్ణుడికి. ముఖ్యంగా గోపబాలు, గోపికలు, వాళ్ళ తల్లిదండ్రులు, యశోదమాత, నందమహారాజు, అక్కడ ఉన్నటువంటి ఆవులు, నెమళ్ళు. సో ఆయన భక్తులు లేకుండా ఆయన లేడు, ఎప్పుడు కూడా భక్తుడు లేకుండా ఆయన లేడు. ఆయన తన విశిష్టమైన భక్తులతో తను చేసేటువంటి లీలలు, అది భక్తుల్ని సైతం అత్యంత ఇదిగా ఆకర్షించేస్తుంది అన్నమాట. సో తన తన లీలలు మొత్తం తీసుకుంటే భక్తులతోనే ఉంటుంది, ఇంకెవరితో ఉండదు. ఆయన భక్తులు లేకుండా ఆయన ఉండడు, ఉండలేడు కూడా ఆయన. ఓకేనా, ఆయన భక్తులు లేకుండా జీవించలేడు అసలు, అట్లా ఉంటుంది అన్నమాట ఆయన. తర్వాత రూపమాధురి. సో రూపమాధురి అంటే భక్త మాధురి అంటే ఇంకా చెప్పడానికి పాయింట్ చెప్తాను. మనం భగవంతుడి యొక్క పేర్లు మనం ఒకసారి ఉచ్చరించినప్పుడు మనం భగవంతుడిని జనరల్గా మనం ఏం చెప్పండి, భగవాన్ అంటాం లేకపోతే దేవుడు అంటాం, ఇది జనరలైజ్డ్ నేమ్ అన్నమాట. ఒక పవర్ఫుల్ పర్సన్కి, ఒక శక్తివంతమైనటువంటి ఒక వ్యక్తికి మనం ఇచ్చే మన జనరల్గా చెప్పే పేరు అంటే భగవాన్ అంటాం, లేకపోతే దేవుడు అని అంటాం, ఇది జనరల్. సో దేవుడు భగవాన్ అంటే ఇది ఆయన్ని సొంతంగా అడ్రస్ చేసినట్టు కాదు, ఇది నార్మల్గా మనం చేసినట్టు అన్నమాట. ఓకే, కృష్ణ అంటే అప్పుడు మనం డైరెక్ట్గా ఆయన అడ్రస్ చేసినట్టు, కృష్ణుడు వస్తాడు, కృష్ణుడు నన్ను చూసుకుంటాడు, కృష్ణుడు నన్ను కాపాడతాడు. అంటే భగవంతుడు కాపాడతాడనడానికి, కృష్ణుడు నన్ను కాపాడడానికి భగవంతుడు అంటే జనరలైజ్డ్ వే అన్నమాట. కానీ కృష్ణ అంటే స్పెసిఫిక్గా అనమాట, ఆయన్ని పిలిచినట్టు. ఓకే, అయితే దీనికంటే కూడా ఆయన ఇంకా త్వరగా ఎప్పుడు పరిగిస్తుంటే ఏ పేరు పిలిస్తే, ఏ పేరులతో పిలిస్తే ఆయన ఇంకా త్వరగా పరిగిస్తాడు అంటే, ఓకే, నందనందన, యశోదనందన. ఓకే, సో ఇలాంటి పార్థసారథి అంటే ఎందుకనంటే ఇక్కడ వాళ్ళు ఆయన్ని భక్తులతో జోడించబడ్డాయి వాళ్ళని. సో భక్తులతో జోడించబడ్డ పేరులతో కానీ ఆయన పిలిస్తే ఇంక పరిగెత్తేస్తాడు అక్కడి నుంచి, ఇక్కడ పరిగెత్తుకుని వచ్చేస్తాడు. అంటే ఇది ఎట్లా అంటే, ఇప్పుడు మనం రోడ్లు వెళ్తున్నాం అనుకోండి, మనల్ని ఓ అబ్బాయి ఓ పెద్ద ఎట్రా అంటే ఎవరో ఆ పెద్ద ఎవరో, చాలా మంది పెద్ద పోతున్నారు ఇక్కడ, ఆ అబ్బాయిలు ఎవరో పోతున్నారు ఇక్కడ అంటే మనం వెంటనే తిరిగి చూడడం. మనల్ని ఎవరన్నా మనల్ని పేరు పెట్టి పిలిచారనుకోండి, అప్పుడు మనం తిరిగి చూస్తాం, అంటే నన్ను స్పెసిఫిక్గా పిలిచారని.
ఓకే మన పేరు పెట్టి పిలుస్తాం. మూడవది మనకంటూ కొన్ని ముద్దు పేర్లు ఉంటాయి అనమాట, ఏదో చిన్ని అనో, ఓకే చిట్టి అనో, ఏదో ఎప్పుడైనా టక్కని చిన్ని అన్నారు అనుకోండి, అది చాలా ఫాస్ట్గా తిరుగుతాం, వెంటనే చూస్తాను. ఎందుకంటే ఎవరో నాకు బాగా తెలుసు, నాకు బాగా దగ్గర ఉన్న పిలిచారు ఏమని కరెక్ట్ మనం వాళ్ళ వైపు చూస్తాం మనం. అంటే మన ముద్దు పేరు పిలిచినప్పుడు అంటే ఎవరో నాకు చాలా దగ్గర ఉండేవాళ్ళు, నాకు అమితమైనటువంటి నాకు అమితమైన బంధం, నాతో బంధం ఉన్న వాళ్ళు మాత్రమే ఆ పేరుతో పిలుస్తారు నన్ను. ఊరు అందరూ నన్ను పిలవరు ఆ పేరుతో. ఓకే, వెంటనే మన ముద్దు పేరుతో పిలిచినప్పుడు చక్కని మనం తిరిగేస్తాం, మనం వెంటనే మనం ఆనందంతో తిరుగుతాం, ఇంకేదైనా కావాలనే సేవాభావంతో మనం తిరుగుతాం మనం. ఓకేనా, ఎందుకు పిలిచాడేమో, నేను నా వంతుగా నేను ఏదో చేయాలి అన్నట్టుగా మనం తిరుగుతాం అనమాట. ఆ కృష్ణుడు కూడా ఈ భక్త మాధురి అంటే మనం డైరెక్ట్గా ఓ భగవాన్ అంటే కుదరదు అనమాట. ఇక్కడ కృష్ణ అంటే పర్వాలేదు నన్ను అడిగాడు, ఇంకా మనం నందనందన యశోదనందన. ఓకేనా, సో భక్తులతో జోడించబడినటువంటి పేరుతో మనం పిలిచినట్లయితే స్పెసిఫిక్గా ఆయన అవుతాడు. చెప్పు ఏమో అంటే పూర్తిగా ఆయన కృష్ణ పేరు కంటే కూడా ఇంకా ఎక్కువ ప్రతిస్పందిస్తాడు ఆయన, ఇంకా త్వరగా మన మీద బాధ్యత తీసుకుంటాడు. అందుకే మనం గమనిస్తే కీర్తనలన్నీ కూడా కృష్ణ పేరుతో ఉండదు, భక్తుల పేరుతో ఉంటుంది అంతా కూడా. సో అది మీరు గమనించుకోండి ఎప్పుడైనా సరే. వంశీ స్వయంగా మురళి దాంతో లీలతో కనెక్ట్ అయ్యి ఉన్నారు. ఓకే, సో అట్లా. అలాగే రూపమాధురి, రూపమాధురి అంటే ఆయన సౌందర్యం. ఓకేనా, సో ఆయనకు అంటే ఏ అవతారాలకు లేనటువంటి సౌందర్యము, ఆయన రూపము, ప్రత్యేకంగా ఆయన రూపం గురించి అనేక అనేకమైనటువంటి వర్ణనలు ఉన్నాయి, అనేక అనేకటువంటి కీర్తనలు ఉన్నాయి, అనేక అనేకటువంటి లిటరేచర్స్ అంటే ఎన్నెన్నో పుస్తకాలు ఉన్నాయన్నమాట. శాస్త్రాల్లో ఎన్నెన్నో మంది వర్ణించారు ఆయన రూపాన్ని, అండ్ దాంట్లో కృష్ణుని బీజగా. అందుకని ఇక్కడ నాలుగు విషయాల్లో వేణుమాధురి, లీలామాధురి, భక్త మాధురి, రూపమాధురి, ఇవి ప్రత్యేకంగా కృష్ణుడికి మాత్రమే ఉండే లక్షణాలు. ఇవి అవతారాలకి విష్ణు అవతారాలకి మించి అనమాట. అయితే మనం నేను తర్వాత మనం డిస్కస్ చేస్తాం ఖచ్చితంగా, అసలు విష్ణు అవతారాలు దేవతలకి విష్ణువుకి మధ్య ఉన్న తేడా ఏంటి. తర్వాత నాలుగు తత్వాలు ఉన్నాయి, జీవతత్వము, శక్తితత్వము, శంభుతత్వము, విష్ణుతత్వము, తత్వాలు ఉన్నాయి. సో డెఫినెట్గా నేను అది అడ్రస్ చేస్తాను, కానీ ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అంటే అలాంటి భగవంతుడు నా తండ్రి. సో అలాంటి వేణుమాధురిని, లీలామాధురిని, భక్త మాధురిని, రూపమాధురిని ప్రత్యేకంగా ఎటువంటి వాళ్ళైనా సరే ఆకర్షింపజేయడమే కాకుండా వాళ్ళని పూర్తిగా ఆనందంలో ముద్దులు చేసేస్తాడు అనమాట, ఆనందంలో ముంచేస్తాడు అతని, పరందం పరమానందంలో ముంచేస్తాడు అతని. మనకి అవధులు లేవన్నమాట, ఇంకా ఆనందానికి అవధులు లేవు. అంటే నేను ఇప్పుడు చెప్పినప్పుడు అంటే భౌతికంగా మాటల వల్ల మనం అనుభవంలోకి వెళ్ళలేము. అంటే భౌతికంగా మాటలకు కొంత అవరోధాలు ఉన్నాయి. అంటే ఆధ్యాత్మిక అనుభవాలని భౌతికమైనటువంటి పదాలతో మనం వర్ణించలేము. కానీ అది అనుభవించిన వాళ్ళు, అనుభవించే వాళ్ళు మాత్రమే దాన్ని ఆస్వాదించగలుగుతారు. కానీ ఎందుకంటే భౌతికంగా మనకి అడ్డంకులు ఉన్నాయన్నమాట, పదాలు కొంత దాటి మనం మాట్లాడలేము అనుభవం. అది ఎలా చెప్పచ్చు అంటే, ఒక అనాథగా ఉన్న ఒక వ్యక్తికి మనం తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ గురించి మనం చెప్పలేము అతను. ఎందుకంటే అతను అది ఆస్వాదించలేదు, అసలు అలాంటి ప్రేమకు అతను గురి కాల, అలాంటి సంబంధం అతను లేడు కాబట్టి. సో తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ ఎలా ఉంటుంది అని అతను మనం చెప్పడానికి ప్రయత్నించినా కూడా అతనికి అర్థం కాదు. ఎందుకంటే అతను అనాథగా, అతను ఎక్కడో ఒక భోజనం తినడంలో అతను కొంత ఆనందం పొందుతాడేమో, లేదా ఒకరిని సహాయం చేయడంలో అతనికి ఏదైనా ఆనందం పొందుతాడేమో, అది ఇంకేదైనా సాధించడంలో ఆనందం పొందుతాడేమో. కానీ మనం ఎప్పుడైతే ఇది తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే అతనికి తన యొక్క తను అది ఎలా ఎంతవరకు ఆనందాన్ని ఎక్కడ వరకు పెట్టుకుంటాడంటే, తను వస్తువు కొన్నప్పుడు వచ్చే ఆనందమో, లేకపోతే ఎవరికైనా సేవ చేసిన వచ్చే ఆనందంతో పోల్చుకున్నాడు అనమాట తల్లిదండ్రుల ఆనందం, ప్రేమతో వచ్చే ఆనందాన్ని. ఎందుకంటే అతనికి అనుభవంలో లేదు అతనికి. సో మనం ఎంత చెప్పినా, ఎన్ని రకాలుగా చెప్పినా సరే అతను ఆ ప్రేమని అతను అనుభవంలోకి రాదనమాట. కానీ ఎప్పటికైతే తనకు కూడా తల్లిదండ్రులు వచ్చి, తనకు కూడా తల్లిదండ్రుల ద్వారా తనకు
అది అతను పొంది ఉండుంటే అతనికి అతనికి అనుభవంలోకి వచ్చినప్పుడు మనం చెప్పేది ఏం చెప్పేది అతనికి అర్థమవుతుంది అన్నమాట. అలాగే సో మనమందరం కూడా ఈ భౌతిక జగత్తులో మనం దేవతలకి ఆరాధించినప్పుడు, భగవంతుడికి ఆరాధించినప్పుడు, మనం కోరికల కోసం మనం వెళ్ళినప్పుడు, మనకు ఆ కోరికలు తీరినప్పుడు ఒక ఆనందం మనకు వస్తుంది అన్నమాట. లేదా మన ఇంట్లో కొన్ని మంచి విషయాలు, కొన్ని మంచి పనులు జరిగినప్పుడు మనకు వచ్చే ఆనందం ఉంటుంది అన్నమాట. కానీ నేను ఎప్పుడైతే వేణు మాదిరి, లీలా మాదిరి, భక్త మాదిరి, రూప మాదిరిలో వచ్చే ఆనందాన్ని, ఆ పరమాన్న భగవంతుడు ముంచేస్తాడు అన్నప్పుడు మనకు వచ్చే, మనం చూసినటువంటి ఇప్పుడు అనుభవాలన్నీ కూడా ఈ రెండింటితో పోలిస్తే అంత ఈజీగా మనం కనెక్ట్ కాలేమన్నమాట. కానీ డెఫినెట్గా ఎవరైతే భగవంతుడు చెప్పినట్టుగా ఈ కార్తీక మాసంలో మనం మనం అలాగ మనం చేయడానికి మనం ప్రయత్నించామనుకోండి, అట్లీస్ట్ దాంట్లో 0.00001% మనం ఖచ్చితంగా ఆస్వాదించుతాం. సో ఈరోజు ఒక మాతాజీ మెసేజ్ పెట్టాను అనమాట. సో నిజంగానే ఈ 2-3 డేస్లో నేను ఎర్లీ మార్నింగ్ లేచి 16 మాలని కంప్లీట్ చేసినప్పుడు, 16 మాలు ఒత్తిడికి లేచి కంప్లీట్ చేసినప్పుడు నేను ఆస్వాదించేటువంటి ఆనందం ఆ రోజంతా నాకు అనిపిస్తూ ఉంది. రోజంతా నేను ఎక్కడ కూడా ఎటువంటి వాటికి నాకు ఎక్కడ నేను అసలు అసలు నేనైనా అసలు ఎన్ని నేను నాకు ఎవరు ఎవరు ఎట్లా అన్నా ఏమనుకున్నా సరే నేను మాత్రం నా ప్రపంచంలో నేను ఉన్నాను అనేటువంటి ఒక ఇది చెప్పింది. వాస్తవం ఇవన్నీ కూడా ఆత్మకి అనుభవాలు ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు రైట్ డైరెక్షన్లో వెళ్తున్నాం మనం, ఇప్పుడు కరెక్ట్ డైరెక్షన్ వెళ్తున్నాం. మనం ఒక ప్రయోజనం పొందాలంటే మనం సరైన ప్రయత్నం చేయాలి. అంటే నేను ఐఏఎస్ కొట్టాలనుకోండి, నేను సివిల్ సర్వీసెస్ రాయాలి. నేను ఇంజనీరింగ్ రాసి సివిల్ సర్వీస్ నేను ఐఏఎస్ కొట్టలేను. అలాగే కృష్ణుడితో ఉన్నటువంటి ఆ సంబంధంలో మనం ఆనందం పొందాలంటే కృష్ణుడు చెప్పినట్టుగా కృష్ణుడు ఆయనకి ఏమింత ఇష్టమో, ఏ మాసం అంటే ఇష్టమో, ఎటువంటి వస్తువులు అంటే ఇష్టమో, ఎటువంటి విధానాలు అంటే ఇష్టమో, ఆ విధంగా మనం చేసుకున్నప్పుడు మాత్రమే మనకి కృష్ణుడు చెప్పినట్టుగా మనకి ఆ రిజల్ట్ వస్తుంది అన్నమాట. అఫ్కోర్స్ ఇప్పుడు మనం ఏదైతే ఉన్నాం, మనం ప్రయత్నంలో ఉన్నాం, ప్రయత్నం చేస్తూ ఉన్నాము, డెఫినెట్గా మనం నెమ్మది నెమ్మదిగా అటువైపు మనం ప్రయాణిస్తాం. ఇది కొంచెం పెద్ద జర్నీ ఇది. ఓకే, భగవంతుడు మనకి ఆ టేస్ట్ ఇస్తాడు, మనకి స్టార్టింగ్లో ఆ టేస్ట్ ఇస్తాడు. ఎందుకంటే మాకు నమ్మకం కలిగించాలి కదా, నిజంగా నేను ఆ స్థితిలో ఉండగలుగుతున్నాను, ఆ స్థితిలో ఉన్నాను అని. కాబట్టి భగవంతుడు ఎవరైతే ఈ తెల్లవారుజామును లేచి 4:30కి లేచి ఎవరైతే ఈ నామం జపం చేసుకొని కొద్దిగా హారతి పెట్టుకొని కొద్దిగా సాత్విక ఆహారం తీసుకొని కృష్ణ లేదా దామోదర ఆశ్రమం ఆదుకుంటారో డెఫినెట్ అనమాట, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇది జరిగి తీరుతుంది. ఇది ఓన్లీ థింగ్ అంటే మనం ప్రయత్నించాలి. ఒకరోజు జరగవచ్చు, 2 రోజు జరగకపోవచ్చు, మళ్ళీ రోజు జరగవచ్చు. కానీ మనమేమి అక్కడ అధైర్యపడాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడ కూడా జరగలేదని మనం బాధపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మళ్ళీ ట్రై చేయండి, డెఫినెట్గా అవుతుంది. నేను చెప్పే నేను ఎవరైతే నన్ను నాతో ఇవి పంచుకున్నారో వీళ్ళందరూ కూడా అందరిలాగా గృహస్థులే. వీళ్ళంతా కూడా వీళ్ళంతా ప్రత్యేకంగా వీళ్ళేమి ఓకేనా అంటే బాధ్యతలన్నీ అయిపోయిన తర్వాత వదిలే అన్ని బాధ్యతలు ఉండి కూడా పక్కకి వెళ్ళేది చేస్తుంది కాదు. ఇది కుటుంబంలో ఉంటూనే చేస్తున్నారు అన్నమాట. సో కృష్ణ బలరాములు అనంతమైన లీలలు ఉన్నాయి. చిన్నప్పుడు వాళ్ళు పెరిగినప్పుడు, వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళకి నామకరణం జరుగుతూ ఉంది ఇక్కడ. వాస్తవానికి గర్గాచార్యులు వచ్చి ఎటువంటి నామం పెడదాము, ఎట్లా ఆయన యొక్క జాతకం చూసి వాళ్ళ జాతకాలు చూసి అని పెడుతూ ఉన్నారు. బట్ నేను చెప్పదలుచుకుందంటే అంటే మొదలైన లీలలు ఎలా ఉంటాయి చూడండి, ముఖ్యంగా బలరాముడు కృష్ణుడు మధ్య ఉన్న లీలలు ఇవన్నీ కూడా. ఒకసారి కృష్ణుడు బలరాముడు ఒకసారి కృష్ణుని ఏడిపిస్తాడు అన్నమాట. ఏమనంటే కృష్ణ ఒకసారి నీ కలర్ చూడు, ఒకసారి నువ్వు నీ కలర్ చూడు ఒకసారి. నంద మహారాజు తెల్లగా ఉన్నాడు, యశోద మాత తెల్లగానే ఉంది, నేను కూడా తెల్లగానే ఉన్నాను, నువ్వు మాత్రం నల్లగట్టు వచ్చావు. నిజంగా నువ్వు వాళ్ళ బిడ్డవేనా, నిజంగా నువ్వు యశోద మాత నంద మహారాజు బిడ్డవేనా? నా తెలిసి అలా కాదేమో, నేను ఎక్కడో తీసుకొచ్చేసినట్టున్నారు ఇక్కడికి. కాబట్టి నాకెందుకు కొద్దిగా సందేహం ఉంది, నువ్వు నిజంగానే యశోద మాత నంద మహారాజు బిడ్డవేనా అంటున్నావు. ఎప్పుడైతే ఆ మాట వింటాడో నేను యశోద మాత బిడ్డను కాదు, నందమహారాజు బిడ్డను కాదు, నన్ను ఎవరు ఎక్కడి నుంచో తీసుకొచ్చేసారు, నన్ను ఎక్కడి నుంచో వీళ్ళు పెంచుకోవడానికి నన్ను ఎక్కడి నుంచో నన్ను తీసుకొచ్చారని అనుకుంటాడో, ఇంకా ముఖంలో మొత్తం ఏడుపు
ఓకే ఇప్పుడు ఏం పరిగెత్తుకుంటూ వచ్చేసాడు మాత్రం పోయి గట్టిగా అడుగుతాడు అనమాట, ఇల్లు పట్టుకొని వెనకాల పోయి పట్టుకొని, మా నిజంగా నన్ను తీసుకువచ్చారా, నిజంగా నన్ను మీరు నన్ను కనలేదు అసలు, నన్ను నన్ను ఏం చే నన్ను మీరు నన్ను దూరం చేస్తారా మీరు నన్ను, నేను నా పరిస్థితి ఏంది చిన్న వయసులో అసలు విషయంలో. అంటే చూడండి భగవంతుడు ఏ విధంగా తల్లి ప్రేమకి ఆయన బందీ అయిపోయాడు చూడండి. భగవంతుడు దేవాదేవుడు అసలు, ఓకేనా, ఆయన ఆయన ఆర్డర్ చేస్తే ఓకేనా ఎవరైనా ఎటువాళ్ళైనా వచ్చి ఆయనకి సేవలు చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ ఫస్ట్ టైం కృష్ణుడు ఇక్కడ ఆయనకి ఆయనకే డౌట్ వచ్చేస్తున్నాను అనమాట, నిజంగా ఏం నేను నల్లగా ఉన్నాను ఏంది, వీళ్ళందరూ తెల్లగా ఉన్నారు ఏంది, నిజంగా నేను వీళ్ళ బిడ్డనైనా కాదా, దానివల్ల దూరం చేసిన నా పరిస్థితి ఏంది ఇప్పుడు. వెంటనే అప్పుడు యశోదమాత ఆయన కళ్ళలోంచి నీళ్ళు చూసి అది లేదు నువ్వు మా బిడ్డ వేరు, నువ్వు స్పెషల్ నువ్వు స్పెషల్వి ఓకేనా, నీ సౌందర్యం నీ ఇది అద్భుతం అసలు, నువ్వు మా బిడ్డవే అన్నప్పుడు ఆయన గట్టికి కౌగులించేసుకుంటాడు అన్నమాట. అలాగే బలరాముడు కంప్లైంట్ చేసినప్పుడు కృష్ణుడు మట్టి తిన్నాడు అన్నప్పుడు, మన అంటున్న కృష్ణుడు పరమసత్యం అని, అబ్జల్యూట్ ట్రూత్, పరమసత్యం. పరమసత్యం అంటే ఆయనలో అబద్ధం అనేది ఆయన నోటి నుంచి రాలేదు కూడా, అది పరమసత్యం అంటే అర్థం అది. ఓకే, అంటే ఆయన సత్యంతో నిండిపోయినటువంటి వ్యక్తి. అబద్ధం అనేది ఆయన డిక్షనరీలో లేదు అసలు అట్లాగా అన్నారు. కానీ యశోదమ్మ దగ్గర వచ్చేసి డైరెక్ట్గా అదేంది స్వయంగా బలరాముడు గురుతత్వం, బలరాముడు గురువు గురుతత్వం. అదే బలరాముడు చెప్తున్నాడు ఒకసారి నోరు తెరువు నువ్వు, అంటే తల్లి కదా, అంటే మనం చూస్తాం పిల్లలు మట్టి తింటే మళ్ళీ వాళ్ళు కడుపులో ఏమవుతుంది, తర్వాత వాళ్ళు ఎంత బాధకు గురి అవుతారు, ఎంత కష్టపడతారు వాళ్ళు అంటారు. వెంటనే నోరు తెరువు నేను బలరాముడు చెప్తున్నా కదా, బలరాముడు నా మీద కక్ష కట్టాడు చూడండి. బలరాముడు యాక్చువల్ నిజం చెప్తున్నాడు, ఈయన పరమసత్యం, ఈయన వచ్చేసి అబద్ధం చెప్తున్నాడు. ఇప్పుడు పరమసత్యం అబద్ధం చెప్పడం ఏంది అసలు, మనం ఫిక్స్ అయిపోయాం భగవంతుడు అంటే ఎట్లా ఉండాలి, భగవంతుడు అంటే అట్లాగా, భగవంతుడు అంటే ఇలా ఉంటాడు అలా ఉంటాడు, భగవంతుడు అంటే ఈ విధంగా ఉంటాడని మనం ఒకదాన్ని ఫిక్స్ అయిపోయాం. కానీ ఇక్కడ భగవంతుడు అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్ళిపోతున్నాడు ఇక్కడ, ఓకేనా, ఎవరికి అర్థం, పరమసత్యం వచ్చి పూర్తిగా అబద్ధాలు చెప్తున్నాయి ఇక్కడ. నేను అసలు తినలేదు, నాకు అక్కడ అవకాశం ఏమి, అసలు నాకు అవసరం ఏమి ఉంది అసలు, నేను నువ్వు పెట్టేది నేను వెన్న తింటున్నాను, నువ్వు పెట్టేటువంటి మేగడ పాలు పెరుగు అంతా తింటున్నాను, నాకు బట్టి తినాల్సిన బలరాముడు నా మీద నా మీద చాడీలు చెప్తున్నాడు బలరాముడు నిజం చెప్తున్నాడు, అది గురుతత్వం అని పరమసత్యం అబద్ధం చెప్తుంది ఇప్పుడు. ఇక్కడ ఎట్లా అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనం, ఏ విధంగా అర్థం చేసుకోవాలి భగవంతుని? వెంటనే ఆయన నోరిపంగానే యశోదమ్మకి లోపల బ్రహ్మాండాలు కనిపిస్తున్నాయి, బ్రహ్మాండాల్లో కూడా మళ్ళీ అక్కడ కూడా కృష్ణుడు నోరు చేస్తున్నట్టు ఆ బ్రహ్మాండాల్లో మరి కనిపిస్తున్నారు. షాక్ తినింది ఒకసారి. ఈ బ్రహ్మాండాలు చూసినప్పుడు ఆమెకు వచ్చిన భావం తెలుసు, ఐశ్వర్య భావం. ఆయన ఐశ్వర్య భావం చూపించాడు ఒక్కసారిగా, ఆయన శక్తులు చూపించాడు ఒక్కసారిగా అట్లా. వెంటనే స్టన్ అయిపోయింది, నేను చెప్పాను కదా ఐశ్వర్య భావం చూపించేస్తే ఒక్కసారికి మళ్ళీ దూరం అయిపోతారు మొత్తం గౌరవం అంతా, గౌరవప్రదము భయము అన్ని ఓయమ్మ మనం ఏంది, ఎలాంటి ఆయన పట్టుకున్నాం మనం, ఎలాంటి ఆయన మనతో పెట్టుకొని మనం ఆడిస్తున్నాం మనం అసలు అని ఒక్కసారిగా దూరం అయిపోతే మళ్ళీ కృష్ణుడు మళ్ళీ ఇబ్బంది పడిపోతాడు మళ్ళీ. ఎందుకంటే కృష్ణుడు కంప్లీట్గా బృందావనంలో మాధుర్య భావంలో ఉన్నాడు, కంప్లీట్గా భక్తుల మీద ఆధారపడుతున్నాడు. ఇప్పుడైతే ఆమె చూడంగానే స్టన్ అయిపోయేసి ఆమె కళ్ళు తిరిగి ఒక్కసారిగా ఇదైపోతుందో, వెంటనే మళ్ళీ కృష్ణుడు లేపేసి మళ్ళీ ఇంకా ఆలోచనలు రాయడు మళ్ళీ. ఇప్పుడు ఆమె మర్చిపోతుంది ఇందాక ఆయన మట్టి తిన్నాడని చెప్పేసి నోరు తెరిచి అని ఆమె చూసిందని అయితే ఆయన మర్చిపోతాడు, ఆమె మర్చిపోతున్నారు. అంటే ఐశ్వర్య భావంలో భగవంతుడు ఇష్టపడ్డు, ఐశ్వర్య భావం భగవంతుడు ముఖ్యంగా కృష్ణుడు అసలు ఇష్టపడ్డు ఐశ్వర్య భావాన్ని. అందుకే వెంటనే ఆయన ఆమెను మాధుర్య భావం తీసుకొచ్చేసి మళ్ళీ ఇదేదో నాకేదో పిడకలు వచ్చిందిలే నేను ఏదో తగ్గిస్తాను, ఆమె మర్చిపోతున్నారు కంప్లీట్గా. మనం చూడొచ్చు మళ్ళీ ఈ లీల ఒకటి, ఓకేనా, చిన్నప్పుడు కృష్ణుడు అంతా ఇదంతా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల లోపల ఇవన్నీ జరిగింది. చిన్న చిన్న ఆవు దూడలు ఉంటాయన్నమాట, వీళ్ళు ఏదో అటట తిరుగుతా వాళ్ళని చాలా వీళ్ళు రోహిణి మాత గారు మాత కానీ చాలా చక్కగా వాళ్ళని తయారు చేస్తారు అన్నమాట. ఉదయాన్నే బాగా
ఆవు పాలతో గోమూత్రంతో వాళ్ళని బాగా బాగా కడిగి వాళ్ళందరినీ వాళ్ళని బాగా స్నానం చేయించి అద్భుతంగా వాళ్ళని తయారు చేసి వాళ్ళని అందంగా తయారు చేస్తారు అన్నమాట. వీళ్ళు బయటికి రావడం మొత్తం మళ్ళీ దుమ్ములో మళ్ళీ అన్ని దగ్గర వీళ్ళు ఆడడం ఎడతిరగడం దానిలో పొల్లు ఆడడం అన్ని జరుగుతుంది అన్నమాట. ఒకసారి ఇట్లానే కృష్ణుడు బలరాముడు దగ్గర ఏం చేస్తారు అంటే ఆవు దూడ ఉంది కదా బాగా ముచ్చటగా ఉంది బాగుంది వాళ్ళకేం తెలుసు కాళ్ళు ఈ తోక ఇవన్నీ చేస్తాను వాళ్ళు ఏదో క్యాషువల్గా వెళ్ళి మాల్కి వెళ్ళేసి ఆవు తోక పట్టుకుంటారు వాళ్ళు. ఆవు తోక పట్టుకున్నప్పుడు ఎండగా ఆవు దూడ బెదిరిపోద్ది కదా కొద్దిగా ఎవరైనా ఆ తోక పట్టుకున్న ఆవు దూడలు అవి అవి ఈడ్చుకుని వెళ్తాయి అన్నమాట ఈడ్చుకొని వెళ్తాయి ఎందుకంటే వాటికి భయం వేసింది. ఇప్పుడు కృష్ణ బలరాములకి వీళ్ళకి భయం వేసిపోయింది ఇప్పుడు మిమ్మల్ని నన్ను మమ్మల్ని లాక్ వెళ్ళిపోతుంది వీళ్ళకి భయం వేసి వీళ్ళు గట్టి పట్టుకుంటున్నారు దాన్ని. జనరల్గా మనం పెద్దవాళ్ళైతే మనకి తెలివి ఉంటుంది కదా లాక్ దాన్ని కాబట్టి మనం వదిలేస్తాం వాళ్ళు ఇంకా గట్టిగా పట్టుకుంటున్నారు వాళ్ళు ఇంకా గట్టి పట్టుకున్నారు అది వీళ్ళని ఇంకా గట్టి పట్టుకున్నారు అనిపిస్తే ఆవులు ఇంకా పరిగెత్తున్నాయి మళ్ళీ వీళ్ళు ఇంకా ఆవులు మొత్తం మన దగ్గర అక్కడ ఉన్నటువంటి గుంటలు అక్కడ ఉన్నటువంటి వాటి నీళ్ళు మొత్తం అక్కడ ఉన్నటువంటి అన్నిటో తీసుకెళ్ళిపోయేసి మొత్తం మడిగేసరికి వీళ్ళు బాగా బురద అయిపోయేసి వదిలేస్తారు అన్నమాట. చుట్టుపక్కల ఉన్నటువంటి గోపికలు కృష్ణుడు యశోదమాత నంద మహారాజు అందరూ ఒకటే నవ్వు అన్నమాట. అంటే భగవంతుడు ఏ స్థాయికి దిగి ఎంత మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నాడో ఎంత మాధుర్యాన్ని పంచుతున్నాడు చూడండి భగవంతుడు ఇక్కడ. సో అంటే అన్ని దిగులు అన్నమాట ఇంకా భగవంతుడు వచ్చి ఇట్లా చేస్తున్నాడా ఇన్ని ఇన్ని చేస్తున్నాడా అని. ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడంటే మనలాంటి బద్ధ జీవుల్ని ఆకర్షించడం కోసం అన్నమాట. మనం బద్ధ జీవితం ఒక రోగం అన్నమాట మనకి బద్ధ జీవితం ఒక రోగం మనం మనం అశాశ్వతమైన వాటి మీద అనవసరమైన వాటి మీద శాశ్వత బంధాలు ఏమి లేని వాటి మీద విపరీతమైనటువంటి మన ఆకర్షణ అని భగవంతుడు మనకు తానుగా ఇక్కడికి వచ్చి వై అవి కాదురా నాయన ఇవి అసహ్యలు ఇవి ఇవి మనల్ని ఆనందంలోకి ముంచేటువంటి లీలలు ఇవి అని చెప్పేసి భగవంతుడికి కేవలం మనకి చెప్పడానికి మనకి చూపించడానికి మన తన వైపు ఆకర్షించడానికి ఆయన స్వయంగా ఇక్కడ దిగి వస్తాడు. అందుకే మనం చెప్పాము ఆయన వచ్చేది దుష్టుల్ని శిక్షించడానికి మంచి వాళ్ళని రక్షించడానికి అది సెకండరీ అది అది వస్తుంది అది ఆటోమేటిక్ జరిగిపోతుంది ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని అన్ని సెట్ చేస్తారు అవి కానీ వచ్చింది ఎందుకంటే భక్తులతో లీల చేస్తుంది మా భక్త మాధురి ద్వారా లీలా మాధురి ద్వారా తన రూప మాధురి ద్వారా తన వేణు మాధురి ద్వారా ముఖ్యంగా చెప్పాలంటే మన మీద ప్రేమతో మనలాంటి వాళ్ళ మీద ప్రేమతో అన్నమాట కంప్లీట్గా అనాథుల్లాగా ప్రేమ కోసం ఆనందం కోసం మన పరితిప్పించి మనలాంటి వాళ్ళ కోసం భగవంతుడు స్నేహం అవుతాడు. నేను అదే అంటాను అన్నమాట భగవంతుడు ఎక్కడి నుంచో తన ధనం నుంచి లక్షల కోటి లక్ష్మీలు ఆస్వాది సేవలు అందుకునేటువంటి అటువంటి భగవంతుడు తన ధామాన్ని పక్కన మొత్తం వదిలేసి మనల్ని ఆకర్షించడం కోసం ఆయన ఇంత దూరం తీసి వస్తే మనకు కనీసం 4:30 నిద్రలేకపోతున్నామంటే మనం 5 గంటలు లేచి నిద్ర లేచి ఆయన నామాన్ని ఆస్వాది ఆయన నామాన్ని మనకి ఇచ్చి మనం చేయమంటున్నాడు అంటే వాస్తవానికి ఆ నామంలో మన రుచి పొందాలని నిజంగా మన జబ్బు అవస్థ ఏదైతే ఉందో మనలో ఉన్న అహంకార కామక్రోధ మన జబ్బు అవస్థ అన్నది ఆ జబ్బు అవస్థ నుంచి మనల్ని బయటికి లాగడానికి ఈ అవకాశం మనకి ఇస్తున్నాడు భగవంతుడు. ఉన్నతంగా ఉత్తమంగా మన కోసమే అదంతా ఈ మాధురులు ఇవన్నీ భగవంతుడు ఆయనకి ఆల్రెడీ గోలోకం ఆయన్ని రంజింపజేసే భక్తులు మన భౌతిక జగత్తు కంటే ఆధ్యాత్మిక జగత్తులో 3 వంతులు ఎక్కువ ఉన్నారనమాట మనకంటే వాళ్ళకి. అయినా కూడా భగవంతుడు వాళ్ళని వదిలేసి ఎక్కడికి వచ్చేస్తున్నాడు ఎవరి కోసం అంటే మన కోసం. సో ఆయన ఇంత ప్రయత్నం చేసినప్పుడు మన వైపు నుంచి మనం కనీసం మనం నామజపం కూడా చేయలేకపోతే తెల్లవారుజామున లేచి మనం నామజపం కూడా చేయలేకపోతే తెల్లవారు కనీసం సాత్విక ఆహారం తీసుకోండి సింపుల్ లైఫ్లో ఎక్కువ వృధా ప్రయాస విపరీతమైనటువంటి కష్టం పడిపోయేసి ఉదయం నుంచి రాత్రి దాకా ఒక ఒక దశ నిర్దేశం లేకుండా కేవలం భౌతిక ప్రపంచంలో ఉన్న వ్యక్తుల్ని ఆకర్షించే పనిగా పెట్టుకొని మనం మళ్ళీ తర్వాత లాస్ట్లో మళ్ళీ నిస్సాయ నిస్పృహల్లో మన్నిపడి తర్వాత జీవితం అంతా వేస్ట్ అయిపోయింది జీవితం అంతా వాళ్ళ చేసేమో చేసాం ఇప్పుడు ఒకరు కూడా ఆయనకాలు లేరు ఒకరు కూడా మాతో లేరు మేము చేసే ఏం ప్రయోజనం మేము చేసే ఎందుకు మాకు ఇదంతా ఈ బతుకంతా మాకు ఎందుకని
అని ఖచ్చితంగా ఇది అందరు అనుభవం అవుతుంది అనమాట. కృష్ణుని లీలల్లో కృష్ణనామాన్ని పెట్టుకోకపోతే మాత్రం ఇది అందరి ఆఖరి ఆఖరి రోజుల్లో మనం చెప్పబోయే మాటలు ఇవే అనమాట. మీరు గుర్తుపెట్టుకోండి కావాలంటే, మీకు సాక్ష్యాలు మీ పెద్దవాళ్ళే మీకు ఉంటారు ఆ సాక్ష్యాలన్నీ కూడా. సో మన కళ్ళ ముందు సాక్ష్యాలు చూసి కూడా ఓకేనా, మన ముందు వాళ్ళని ఎదురుగా పెట్టుకొని వాళ్ళు ఎలాగ ఇబ్బంది పడుతున్నారో, ఎలా ఈ అవస్థలో వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఎంత కష్టపడుతున్నారో మీరు చూసి కూడా మళ్ళీ మనం అదే బాటలో మనం తిరిగామంటే, మళ్ళీ అదే బాటలో మనం వెళ్తున్నట్లయితే మనకు కూడా అదే రిజల్ట్ వస్తుంది. మనకు కూడా దాంట్లో సందేహం లేదు, హిస్టరీ రిపీట్, అదే హిస్టరీ మనకు కూడా అంతే. దయచేసి ఈ ఒక్క మాసం ప్రయత్నించండి, గట్టిగా ప్రయత్నించండి. మీరు ఆ తేడా చూస్తారు, చూడాలి, అంతే. జరుగుతుంది ఇది. మీకు ఏదైనా ఇబ్బంది ఉందా దీన్ని చేయడానికంటే మాకు చెప్పండి, మమ్మల్ని అడగండి, ఫోన్ చేయండి లేదా మెసేజ్ పెట్టండి. దాన్ని ఎట్లా మీరు దాన్ని ఎదుర్కోగలుగుతారు, దాన్ని ఎట్లా మీరు దాని నుంచి మీరు బయటపడగల, ఇబ్బందుల నుంచి లేదా మీకు అడ్డంకి నుంచి మీరు ఎట్లా బయటపడతారు, మేము మీకు సహాయం చేస్తాం. కానీ ప్రతి ఒక్కరు మనం చేయాలన్నమాట. చేస్తే మీరు అనుభవంలోకి వచ్చారనుకోండి, ఇంక మేము తర్వాత మాకు అవసరం, మేము అవసరం లేదు ఇంకా. ఎందుకంటే ఒకసారి మీకు అనుభవం వచ్చింది, మీకు నమ్మకం వచ్చింది, ఇంకా మీరు చేసుకుని వెళ్ళిపోతారు. సో ఒకసారి మనం ఒక వీడియో షేర్ చేస్తాను, బహుశా ఇప్పుడున్న సిగ్నల్స్ ఎక్కడో తెలియదు, బట్ ఒక్కసారి ఆ మాధుర్య లీలలన్నీ కూడా కృష్ణ లీలలో దామోదర అష్టకంతో ఒక వీడియో మన యూట్యూబ్లో ఉంది. ఉదయం దాన్ని ఒకసారి చూపిస్తాను, మీరు చూసుంటారు బట్ మీ అనుభవం ఇప్పుడు చెప్పొచ్చుంది.